భరించలేకపోయేది పాలకపక్షం. కానీ జరగల, అందుకు అభినందిస్తున్నా. ప్రజలు కూడా మిమ్మల్ని అందరినీ అందుకే పదే పదే మీకు మంచి జరగాలని, మీ నాయకుడు బయటికి రావాలని, అలాగే అధికారంలోకి రావాలని ముఖ్యంగా కోరుకుంటున్నది. అదే ఎలా తీసుకుంటారు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని, అనుభవాన్ని? అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న శ్రావణ్ గారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంటే ఇందాక మీరు అన్నట్టు మా దగ్గరున్న 70 లక్షల మంది కార్యకర్తల్లోని 10% వాళ్ళు బయటకు వచ్చినా కూడా ఈరోజు రాష్ట్రం మొత్తం రావణ కష్టమయ్యేది. ఈరోజు ఏ నాయకుడు కండి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో, అభిమానులు ఉన్నారో, వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి సార్ మేము మీ అందరికీ ఉన్నాము, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పిన, ధైర్యం చెప్పిన, చెప్పించుకున్న నాయకుడు ఎవరైనా ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా ఉన్నారా? ఈరోజు ఆ విషయంలో మేము చాలా గర్వపడాలి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన మరుక్షణం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పడం జరిగింది, నేను తప్పు చేయలేదు, నన్ను ఏ రకంగా తీసుకెళ్తున్నారో చెప్పండి, నేను సహకరిస్తానని చెప్పారు. ఆ రకంగానే సహకరించారు. బయటకు వచ్చేటప్పుడు కూడా తన తాలూకా కార్యకర్తలకి కానీ, ప్రజలకి కానీ, తన అభిమానులకి కానీ అందరికీ కూడా సంయమనం పాటించండి అని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోని ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయొద్దని చెప్పారు. చాలా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అయితే చాలా చోట్ల బయటికి బాధతో, ఒక రకమైన కృంగుబాటుతో, ఏంటంటే ఇన్ని 74 సంవత్సరాల వయసులో సుమారుగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, 45 సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, ఈ రోజు వరకు కూడా ఏమచ్చ అంటనే వ్యక్తి మీద 2 సంవత్సరాల క్రితం పెట్టిన కేసును మళ్ళా తిరగదోడి ఒక కక్షపూరితంగా ఈరోజు ఆయన మీద కేసు పెట్టి ఆయన తాలూకా, ఆయన కనీసం ఎన్నో కొన్ని రోజులు జైల్లో ఉండాలి అని పడుతున్న తపన, జగన్మోహన్ రెడ్డి గారి తపన చూసి నిజంగా ఇలాంటి సైకో ఇడియట్ నా మేము ఈరోజు ముఖ్యమంత్రి పొజిషన్ లో కూర్చోబెట్టుకున్నామని చెప్పి, ఆఖరికి వాళ్ళ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన వాళ్ళే చాలా మంది ఈరోజు బయట మాట్లాడుకోవడమే కాకుండా మాతో కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు మనం అబ్జర్వ్ చేసుకుంటానండి, చంద్రబాబు నాయుడు గారు న్యాయస్థానంలో గెలిచారా గెలవలేదా తర్వాత విషయం, అది తర్వాత, ఎందుకంటే న్యాయస్థానాలకు సంబంధించి చాలా లాస్ ఉంటాయి, వాదనలు ఉంటాయి, వాటర్ టైం పర్మిట్ చేయాలి, వాటర్ ఏం జరిగినా కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గెలిచారు. చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకుడిగా, చంద్రబాబు నాయుడు గారు ఒక మనిషిగా, చంద్రబాబు నాయుడు గారు ఒక విద్యావేత్తగా, చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడిగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరి గుండెలు కూడా గెలిచాడు ఈ రోజు ఆయన. కాబట్టి ఇన్ని ఈ 2 రోజుల్లోని కూడా ఎంతమంది రోడ్ల మీదకి వచ్చారు, ఎంతమంది ఇంటలెక్చువల్స్ ఆయన గురించి మాట్లాడుకున్నారు, ఎంతమంది జాలి పడ్డారు, ఎంతమంది బాధపడ్డారు, ఇవన్నీ లెక్కేసుకుంటే న్యాయస్థానం ఈరోజు ఒక తీర్పు రావచ్చు, రేపు ఇంకో తీర్పు రావచ్చు, అవసరం రోజు ఇంకో తీర్పు రావచ్చు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, 16 నెలలు జైల్లో ఉండి చెప్పకూడదు తిన్నవాడు కూడా ఆర్థిక నేరస్తులు 100 కోట్ల రూపాయలు అవినీతి చేశాడని ఈడీ వాళ్ళు కూడా ఆస్తులు అటాచ్ చేసిన సందర్భంలో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి ఏడ్చి మోసం చేసేసరికి 151 సీట్లు ఇచ్చారండి. ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ రోజు ఎటువంటి మచ్చ లేకుండా అవినీతి ఆరోపణలు చేయబడి కనీసం వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్, ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ తీసుకోవటానికి 2 రోజులు కింద మీద పడి అక్కడికి వచ్చిన మా తరపు న్యాయవాది చేసిన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పుకోలేక ఉన్న సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకుని, ఏసీబీ కోర్టులో ఉన్న పరిధుల్ని బేస్ చేసుకుని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ అనేది ఇచ్చారు. జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చేసినంత మాత్రం చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు అయిపోడు. జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చినంత మాత్రం చంద్రబాబు నాయుడు గారు మెచ్చబడిపోయింది, ఎలా తుడుచుకుంటారో తెలియదు అనుకోవడానికి లేదు. ఈ రోజు ఎప్పుడైతే జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారో దీని మీద కంపల్సరీగా బెయిల్ కి పిటిషన్ వేస్తారు. బెయిల్ పిటిషన్ ఇన్ కేస్ ఏసీబీ కోర్టులో పోయినా కూడా హైకోర్టులోకి వెళ్ళి ఏసీబీ బెయిల్ పిటిషన్ వేసుకుని అక్కడ నుంచి కూడా మేము బెయిల్ తెచ్చుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేనేమంటానంటే, పచ్చిగా చెప్పాలంటే 100 కోట్లు తిన్నవాడు సీఎం కుర్చీలో కూర్చొని హ్యాపీగా సైకో పరిపాలన చేస్తున్నాడు. ఏ ఒక్క రూపాయి కూడా అవినీతి లేదు, ఏ ఒక్క రూపాయి ట్రాన్సాక్షన్ కనీసం అతని తాలూకా అకౌంట్ లో కానీ అతని బినామీ అకౌంట్ లోని కానీ లేదు. కేవలం కక్షపూరిత చర్యల కింద తీసుకొచ్చిన A37 వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించి ఏదో సాధించేసినట్టుగా బాణసంచాలు కాల్చుకునే వెర్రి ముఖాలకి చెప్తున్నా, అరే 16 నెలలు చిప్పకూడు తిన్నవాడు నీ వెనకాతలు ఈ నాయకుడి కింద ఉన్నాడు, వాడి సంగతి చూసుకోండి ముందు. మాట్లాడితే ఇందాక ఎవరో ఒక నాయకురాలు మాట్లాడుతుంది దొంగ గజ దొంగ అని, మీలాంటి వాళ్ళేనంట మిమ్మల్ని వచ్చి వెనకాతలు నుండి అమ్మ కూడా లేదు, సారీ ఏమనుకోవద్దు, ఏదో సినిమా డైలాగ్ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డే పక్కన కూర్చొని 16 నెలలు చెప్పకూడదు తిన్నవాడు, ఈ రోజుకి కూడా కోర్టులకు ఎగ్గొట్టి పిటిషన్ మీద పిటిషన్లు వేసుకుంటున్నవాడు మీ పక్కన కూర్చొని, అతి పెద్ద దొంగ గజ దొంగ నీ పక్కన కూర్చుంటే ఏ అవినీతి ఆరోపణలు లేక, అవినీతి నిరూపణ లేక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో రకంగా కక్ష సాధించాలని చెప్పి చూస్తున్న మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం అనేది
నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా నేను ఒకటే కోరుకున్నానండి, చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఎంతో మంది హృదయాలు గెలుచుకున్నారు, ఎంతో మంది అభిమానుల తాలూకా ఆశీస్సులు పొందారు. ఆయనకి ఆయన కుటుంబానికి ఏమీ జరగదు. ఈ రోజు కాకపోతే ఒక్కొక్కసారి జుడిషియల్ రిమాండ్ కి మాత్రమే పంపించారు. మేము ముందే గెస్ట్ చేస్తున్నాం, కొంతమంది అయితే మేము 50-50 ఛాన్సెస్ లోనే ఉన్నాం. ఎందుకంటే చాలా పగడ్బందీగా లండన్ పోయాడు తాడేపల్లి పిల్లి, అక్కడ కూర్చుని రిమోట్ ఆన్ చేస్తున్నాడు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. సో నేను మేమేమంటామంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, 16 నెలలు నేను చెప్పుకొడుతున్నాను కదా, కనీసం మీరు ఇందాక అన్నట్టు 16 రోజులైనా చంద్రబాబు నాయుడు గారు లోపల పెట్టాలి అనే ఒక ఉత్సుకత. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ అంటేనే కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చారు, అందులో మహిళలు ఇంకా ఎక్కువ వచ్చారు. నిజంగా మహిళలు ఎందుకు వచ్చారంటే డ్వాక్రాస్ ని ప్రవేశపెట్టి మహిళలకు ఆర్థిక స్వావలంబన ఇచ్చిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా దేవుడే మహిళలకి. అటువంటి మహిళలు ఒక్కొక్క జెండా పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు క్యాన్వాయ్కి అడ్డగా కేసులు పెడతారు, కొడతారు, లాఠీ ఛార్జీలు చేస్తారు, తోసేస్తారు, తొక్కేస్తారని సంగతి తెలిసి కూడా మహిళలందరూ రోడ్ల మీదకి వచ్చి జెండాలు పట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలియజేస్తే సీఎం హోదాలో కూర్చొని జగన్మోహన్ రెడ్డిని అలాగే రోడ్డు మీదకి రమ్మనండి విత్ క్యాన్వాయ్తో, పోలీసులు లేకుండా దమ్ముంటే ఒక్క ఆడది వస్తుందేమో అని మహిళా పోలీసులను ఎక్కువ పెట్టుకుని చుట్టూ కాపలా కాయించుకుంటున్నాడు.